నమస్కారం అందరికి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు నేను పరిపూర్ణ బోర్లు మా లోకంతో నిట్టి బోర్లు చేయడం చెప్తున్నా పరిపూర్ణ బోర్లు ఇస్తే వేటేటప్పుడు చేద్దాం అదే మందపూర్ణం అయి తీర్చుకునే అవకాశం ఉంది ముందుకుండా ఒక పావు పసరపప్పు నీళ్ళలో వేసి నానబెట్టా ఓ అరగంట నానాక గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మొత్తాన్ని ఇట్లాగే ఉడికించుకోవాలి ఈ ఇడ్లీ ఉడికేలోగా అర్చిప్ప కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూకుడు తీసుకొని దాంట్లో ఈ కొబ్బరి వేసి పంచదార ఒక పావు వేసి కొంచెం నీళ్ళు పోసి పంచదార కక్కేదాకా ఇలాగా కలుపుకోండి ఒక ప్లేట్లోకి తీసి ముద్ద చేయాలి మొత్తలో ఒక చెంచాడు యాలకపొడి వేసి బాగా కలపాలి ఈ మూకుండ్లో నిమ్మ వేసి బాగా కలపాలి కలిపి ఉండలు చేయాలి ఇప్పుడు టాప్ పిండి తయారు చేసుకోవాలి ఇప్పుడు పొలవారి దోశ పిండికి తీసుకొని అంటే మినపప్పు బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు బెల్లం వేసి బాగా కలుపుకోవాలి సోంపిండి కలిపిన అయిపోయింది ఇప్పుడు ఉండలు తీసుకొని సోంపిండిలో ముంచి నూనె మూకుండ్లో వేయాలి ఇవి ఎలాగా అయ్యేదాకా మూకుండ్లో వేస్తాలి అంతే ఈ మిగిలిన సోంపిండిలో అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి దానిలో వేసుకొని ఇలాగా కలుపుకోండి ఈ పిండి కానీ జారుగా ఉంటే దానిలో అరిపిండి వేసుకోండి బాగా కాలిన నూనెలో పకోడీలు వేసుకోండి వీటినే చిట్టి బోర్లు అంటారు మీరు చేసుకుని చూడండి ఎలా ఉందో చెప్పండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి.